మీ స్కూల్కి నన్ను ఆహ్వానించి మీతో పాటుగా ఈ ప్రేయర్లో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తా ఉన్నా. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. మీరందరూ కూడా బాగా చదువుకోవాలి. రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మంచి మంచి ఉన్నతమైన స్థానాల్లో డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లుగా మీరందరూ కూడా ఎదగాల. మీ ద్వారా మీ కుటుంబం అంతా కూడా బాగుండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు భావిస్తూ ఉన్నారు. దానికి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు మీకు అందరికీ కూడా అందించబోతా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూళ్ళన్నింటిలో కూడా కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దడానికి ఇప్పటి నుంచే కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు అడిగారు, ఇప్పుడున్నటువంటి ఫోటోలు యథావిధిగా ఏ విధంగా అయితే స్కూళ్ళు ఉన్నాయో ఆ ఫోటోలన్నీ కూడా ఇప్పుడే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరో 2 సంవత్సరాల తర్వాత కొత్తగా ఈ స్కూళ్ళన్నీ కూడా కార్పొరేట్ స్కూళ్ళతో సమానంగా తీర్చిదిద్దిన తర్వాత మళ్ళీ ఆ ఫోటోలు కూడా మీ అందరి ముందర పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకోవాలని కోరుతా ఉన్నాం. మరి అదే కాకుండా ఈరోజు అమ్మ ఒడి పథకం కూడా మీరందరూ కూడా వినే ఉంటారు. మీరంతా బాగా చదువుకోవాలి. మీరు చదువుకుంటున్నందుకు మీ తల్లులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా ప్రతి సంవత్సరం కూడా మీరు చదువుకుంటున్నందుకు, మీరు ఇక్కడ స్కూళ్ళలో ఉన్నందుకు 15,000 రూపాయలు అమ్మ ఒడి పథకం ద్వారా మీ ఇళ్ళు మీ తల్లి అకౌంట్లో వేయడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు బాగా చదువుకోవడానికి ఉపయోగించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారి తరఫున మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా హాస్టల్స్ కూడా మరింత మెరుగుపరచబోతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ముఖ్యంగా మెస్లో భోజనం కూడా మంచిగా బాగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు భావిస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా అన్నీ కూడా రాబోయే కొన్ని రోజుల్లో మీరు ఒక మంచి పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో, గురుకుల పాఠశాలలో చదువుకున్నందుకు మీరు గర్వపడే విధంగా మీకు అందరికీ కూడా అన్ని సదుపాయాలు ముఖ్యమంత్రి గారు కల్పించబోతా ఉన్నారు. కాబట్టి మరొకసారి మీకు అందరికీ కూడా విషెస్ చెప్తూ బాగా చదువుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ముఖ్యమంత్రి గారి తరఫున కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. మీ స్కూల్కి నన్ను ఆహ్వానించి మీతో పాటుగా ఈ ప్రేయర్లో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తా ఉన్నా. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. మీరందరూ కూడా బాగా చదువుకోవాలి. రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మంచి మంచి ఉన్నతమైన స్థానాల్లో డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లుగా మీరందరూ కూడా ఎదగాల. మీ ద్వారా మీ కుటుంబం అంతా కూడా బాగుండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు భావిస్తూ ఉన్నారు. దానికి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు మీకు అందరికీ కూడా అందించబోతా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూళ్ళన్నింటిలో కూడా కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దడానికి ఇప్పటి నుంచే కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు అడిగారు, ఇప్పుడున్నటువంటి ఫోటోలు యథావిధిగా ఏ విధంగా అయితే స్కూళ్ళు ఉన్నాయో ఆ ఫోటోలన్నీ కూడా ఇప్పుడే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరో 2 సంవత్సరాల తర్వాత కొత్తగా ఈ స్కూళ్ళన్నీ కూడా కార్పొరేట్ స్కూళ్ళతో సమానంగా తీర్చిదిద్దిన తర్వాత మళ్ళీ ఆ ఫోటోలు కూడా మీ అందరి ముందర పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకోవాలని కోరుతా ఉన్నాం. మరి అదే కాకుండా ఈరోజు అమ్మ ఒడి పథకం కూడా మీరందరూ కూడా వినే ఉంటారు.
మీరంతా బాగా చదువుకోవాలి, మీరు చదువుకుంటున్నందుకు మీ తల్లులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా ప్రతి సంవత్సరం కూడా మీరు చదువుకుంటున్నందుకు, మీరు ఇక్కడ స్కూళ్ళలో ఉన్నందుకు 15,000 రూపాయలు అమ్మఒడి పథకం ద్వారా మీ ఇళ్ళలో మీ తల్లి అకౌంట్లో వేయడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు బాగా చదువుకోవడానికి ఉపయోగించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారి తరఫున మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా హాస్టల్స్ కూడా మరింత మెరుగుపరచబోతూ ఉన్నాం రాబోయే రోజుల్లో. ముఖ్యంగా మెస్లో భోజనం కూడా మంచిగా బాగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు భావిస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా అన్నీ కూడా రాబోయే కొన్ని రోజుల్లో మీరు ఒక మంచి పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో, గురుకుల పాఠశాలలో చదువుకున్నందుకు మీరు గర్వపడే విధంగా మీకు అందరికీ కూడా అన్ని సదుపాయాలు ముఖ్యమంత్రి గారు కల్పించబోతా ఉన్నారు. కాబట్టి మరొకసారి మీకు అందరికీ కూడా విషెస్ చెప్తూ బాగా చదువుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ముఖ్యమంత్రి గారి తరఫున కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.